నగర్ సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం. లాభంలో పంచుకుంటున్నాం అని కూడా చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే చివరికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకు అరే పశువులు వేసినటువంటి మన్నేర పేడ అంటాం, ఆ పేడ కూడా ఎవరైనా మహిళ తీసుకొని వస్తే కేజీకి 2 రూపాయల లెక్క ఆ ప్రభుత్వం కొని తిరిగి దాన్ని ఎరువుగా మార్చి రైతులకు అందిస్తా ఉంది. ఇది అక్కడ ఉన్నటువంటి రూరల్ ఎకానమీని పెంచడానికి ఆనాటి అక్కడ ఉన్న ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలు. మరి ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో లేవే, కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 5 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది. నేను ఇప్పుడే అడిగాను ముఖ్యమంత్రి గారిని, సార్ మీ ఈ రాష్ట్రంలో మాకంటే మీరు కూడా బాగా ఎక్కువనే కోటి 20-25 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు పండిస్తా ఉన్నారు. కాళేశ్వరం లాంటి 120 వేల కోట్లతో మీరే ప్రాజెక్టులు కూడా కట్టించలేదు. మరి ఇంత బాగా ఎట్లా పండిస్తా ఉన్నారంటే మేము మీడియం ఇరిగేషన్, మైన్ ఇరిగేషన్ రైతులకు కావాల్సిన ప్రోత్సాహాలు ఇవ్వటం వల్ల పెద్ద ఎత్తున తక్కువ ఖర్చుతో ఎక్కువ ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. మా అప్పులు కేవలం 83,125 కోట్లు మాత్రమే అని చెప్పారు. పక్కనున్న ఛత్తీస్గఢ్ రాష్ట్ర అప్పులు కేవలం 83,125 కోట్లు మాత్రమే. మన రాష్ట్ర అప్పులు మాత్రం 5 లక్షల కోట్లు. ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు కేవలం 58,000 కోట్లు ఉన్నటువంటి అప్పు కేవలం 9 సంవత్సరాల్లో 5 లక్షల కోట్లకి అప్పు తెచ్చారు. ఏం చేశారయ్యా? ఎకరానికి నీళ్ళు ఇచ్చారా? ఇవ్వలేదు. పరిశ్రమలు పెట్టారా? చేయలేదు. మా చెప్పిరేలు గారిని అడిగినట్టు కరీంనగర్లో ఏమైనా డల్లా చేశారా? చేయలేదు. నిరుద్యోగ యువతి యువకులకి ఏమైనా ఉద్యోగాలు ఇచ్చారా? ఇవ్వలేదు. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ప్రకటించినట్టు 2,500 రూపాయలు నిరుద్యోగ బృతికో ఇచ్చినట్టుగా మీరేమన్నా ఇస్తా ఉన్నారా? ఇవ్వలేదు. మరి ఎటుపోయిన ఈ డబ్బంతా ఎక్కడికి పోయింది అని అంటే ప్రతి పౌరుడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ప్రశ్న మనం అడిగితే మనం తెచ్చుకున్న తెలంగాణ యొక్క లక్ష్యాలని, ఆ లక్ష్యాలు నెరవేర్చాలని ఇచ్చిన సోనియా గాంధీ గారి ఆశల్ని నెరవేర్చినటువంటి వాళ్ళు అవుతాం. అందుకోసం మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్న ప్రతి కార్యకర్త రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి సందేశాన్ని తీసుకొని రాష్ట్ర కాంగ్రెస్ చేపడుతున్నటువంటి ఈ హాస్య జోడో అభియాన్ కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి ఇంటికి సందేశం ఇచ్చి మేము ఉన్నప్పుడు ఇవి చేశాం, మేము వస్తే రేపు పొద్దున మేము చేసే కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం అంతా పాంప్లెట్ రూపేణ మీకు ఇచ్చాం. అది ప్రతి ఇంటింటికి చేర్చవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాంతోపాటు నేను ముగించబోయే ముందు ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. రాయపూర్ ఏఐసీసీ ప్లీనరీ సెషన్లో వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మానం నాకు తెలిసి ఈ దేశంలోని కోట్లాది మంది రైతాంగ సోదరులకి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. అది పండించే పంటకి అయ్యేటువంటి పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్ ప్లస్ 50% ప్రాఫిట్, అంటే ఎకరానికి మనం పెట్టేటువంటి పెట్టుబడి ఆ పెట్టుబడిలో సగం లాభంగా లెక్కేసి రెండింటిని కలిపి మినిమం సపోర్ట్ ప్రైస్గా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకి పంటలన్నిటికీ ప్రకటించాలని చెప్పి ఏఐసీసీ ప్లీనరీలో ఈ తీర్మానం చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతుందని చెప్పి మీ అందరికీ సవినీయంగా మనవి చేస్తూ ఈ ఆత్య జోడో యాత్ర సందర్భంగా పాదయాత్ర చేస్తూ ములుగులో మొదలుపెట్టినటువంటి పాదయాత్ర కరీంనగర్ దాకా విజయవంతంగా నడుస్తూ వచ్చినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి కూడా ఈ కార్యక్రమాన్ని చేర్చే విధంగా ప్రతి కార్యకర్త చేపట్టాలని చెప్పి మీ అందరికీ నేను సవినీయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.
థాంక్యూ